Dear people of God, greetings to you all in the manifest name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, Ministry of the Laity. Devuni Sangha Sevalo Anabhishaktala Paricharya ane amshanni gurinchi idina manam dhyanam chestam. Taralu vanchi prarthana chestam. Maa Deva, vakya dhyanamlo nee krupa maakichi nive mandarito maatladamani Yesu naamana vedukunuchunnam Tandri. Amen. Devuni endu priyamainatuvanti varlara, అనభిషక్తులు సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అభిషక్త పరిచర్యతో పాటుగా అనభిషక్త సంఘ పరిచర్య అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. లేటీ, ద మినిస్ట్రీ ఆఫ్ ద లేటీ ఈజ్ వెరీ ప్రిషియస్. ఈ యాజకత్వాన్ని, ప్రార్థనాపరమైన ఆత్మీయ సంబంధమైన పనులను అన్నిటిను చేసేటటువంటి వారు యాజకులు, ఏ పాస్టర్ ఆర్ ఎన్ ఆర్డైన్డ్ మినిస్టర్. దేవాలయ సంబంధమైన అన్ని మత సాంప్రదాయిక పనులను, దైవ సంబంధిత కార్యాలను నిర్వర్తించేవాడు అభిషక్త పరిచారకుడు. అయితే ఈ ఒక్క పరిచర్య మాత్రమే కాదు ఉండేది. అందుకనే అపోస్తలులు 7 సంఘ పెద్దలను పిలిచి, అంటే ఇప్పుడు మనం సంఘ పెద్దలను గురించి ధ్యానం చేయటం లేదు, అనభిషక్త పరిచారకులను గురించి ధ్యానం చేస్తున్నాం. అంటే పీపుల్ వితౌట్ ఆర్డినేషన్ సర్వింగ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అభిషేకము లేకుండా దేవుని యొక్క సంఘాన్ని సేవించే సంఘ సేవకులు, వాళ్ళ యొక్క పరిచర్యలను గురించి ఇదిన మనం ధ్యానం చేస్తాం. దేవాలయంలో కేవలం ప్రార్థన, ఆత్మీయ సంబంధమైన పనులు మాత్రమే, ప్రార్థనా కార్యక్రమాలు మాత్రమే కాక, దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ టు బి మేనేజ్డ్ రిగార్డింగ్ ఏ క్రిస్టియన్ చర్చ్. అట్లాంటి అన్ని పనులను నిర్వర్తించగలిగినటువంటి వారెవరు అని అంటే అనభిషక్తులు. వీరందరూ కూడా యూనో, ఎందుకనంటే ఇది దిస్ ఈజ్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్. అందరూ దేవుని పరిచారకులే. అభిషేకించబడిన వారు కొందరు, అభిషేకించబడకుండా దేవుని పరిచర్య చేసేవారు కొందరు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇప్పుడు మనము సమూయేలు గ్రంథంలో చూస్తే దావీదుకు నాబాలుకు మధ్య సమాధాన సంబంధమైన సంధిని చేయుటలో నాబాలు భార్య అబీగయీలు ఎట్లాంటి శ్రద్ధ చూపించింది, అది చాలా ప్రాముఖ్యం. సమూయేలు గ్రంథములో దావీదు వేరే ప్రాంతంలో ఉన్నాడు. నాబాలు ఈ దావీదు ఉన్న ప్రాంతంలో తన మందలను, తన పనివారు, తన మందలు వెళ్ళి అక్కడంతా ఉండినప్పుడు ఈ దావీదు, ఆయన పనివారు, ఆయన పరివారము చాలా సహాయపడినారు నాబాలుకు, ఆయన యొక్క పరివారికి, ఆయన మందల కాపరులకు, వీళ్ళందరికీ. అయితే దావీదు నాబాలు ఎట్లున్నాడో కనుక్కుందామని, కుశల ప్రశ్నలు అడగడాని కోసమని దావీదు తన సేవకులను పంపించినాడు. పంపించిన ఈ దూతలు, దావీదు పంపించగా నాబాలు దగ్గరకు వచ్చినటువంటి ఈ దూతలు అవమానింపబడినారు. నాబాలు ఇష్టానుసారంగా మాట్లాడినాడు, వాళ్ళను అవమానించి పంపించినాడు. అప్పుడు ఈ నాబాలు యొక్క సేవకులు అబీగయీలు, నాబాలు భార్య అబీగయీలు దగ్గరకు వచ్చి ఆమెతో వాళ్ళు మాట్లాడిన మాట నేను మీకోసం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 25:14 పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. ఇట్లా మమ్మలను వాళ్ళు కాపాడినారు. అయితే ఇప్పుడు ఇతడు ఆ దూతలను అవమానించి పంపించినాడు. ఇది ఈ సేవకుడు, నాబాలు యొక్క సేవకులలో ఒకడు, పనివారిలో ఒకడు వచ్చి అబీగయీలతో ఈ మాట చెబితే, అప్పుడు అబీగయీలు ఏం చేస్తా ఉంది 18 అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 5 వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అడలను గార్ధభము మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పొండి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చాను. సో
ఈమె సంధి చేయాలని ఆలోచన చేస్తూ ఉంది. దావీదు యొక్క దూతలను అవమానించినాడు గనక తప్పక దావీదు ఇతన్ని శిక్షిస్తాడు. కాబట్టి నువ్వు ఈ అబీగయ్యలు చేసిన ఆలోచన ఏంటంటే నాబాలతో ఏమీ చెప్పకుండా ఆమె దావీదు దగ్గరికి పోయింది. పోయేటప్పుడు షీ హ్యాస్ టేకెన్ ఆల్ దీస్ గిఫ్ట్స్, ద్రాక్ష పండ్లు, ద్రాక్షరసపు తిత్తులు, గొర్రెల మాంసము, రొట్టెలు, ధాన్యము, వీటన్నిటిను తీసుకుని అబీగయ్యలు దావీదు దగ్గరికి పోయింది. దావీదు, ఆయన సేవకులు, ఆయన పరివారం అంతా ఆమెను ఎదుర్కోవడానికి వచ్చినారు. అప్పుడు ఆమె గార్ధబాన్ని దిగి దావీదు కాళ్లకు సాష్టాంగపడి నమస్కరించి ఆమె ఆయనతో సంధి చేస్తా ఈ మాటలు చెబుతా ఉంది. ఏమని చెప్తా ఉంది ఆమె అనంటే, నాబాలును గురించి ఆమె మాట్లాడతా, నాబాలు ఎంతటి చెడ్డవాడు అని అవన్నీ ఆయన మాట్లాడుతుంది. చూడండి అవి ఎక్కడ రాసినారు అనంటే 18వ వచనంలో 23వ వచనంలో అబీగయ్యలు దావీదును కనుగొని గార్ధపం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్ల, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు నాలకింపుము, నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం, నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు కనుక వాడు ఇట్లా మాట్లాడినాడు గనక ఆ దోషము నాదని ఎంచి నేనొచ్చి నీ దగ్గర క్షమాపణ కోరుతున్నాను గనక మన్నించు. ఇది అనభిషక్తులు చేయాల్సినటువంటి పరిచర్య, సమాధాన సంబంధమైన పరిచర్య. దావీదు తప్పక ఆ పై వచనాలలో మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం నుండి 28వ వచనాలు మీరు చదివితే అక్కడ దేవుడు దావీదు ఒక ప్రమాణం చేశాడు, ఏమని, నాబాలును తప్పక నశింపజేస్తానని వాగ్దానం చేశాడు. అందుకని ఈమె ముందుగానే పోయి సంధి చేస్తూ ఉంది, ఆ దోషం నాదని ఎంచు, నీవు పంపించిన దూతలు నాకు కనబడలేదు, లేకపోతే నేను వాళ్ళను గౌరవంగా చూస్తుంటే. సంధి చేసే ఒక పరిచర్య, సమాధాన సంబంధమైన ఒక పరిచర్య ఈ అనభిషక్తుల యొక్క పరిచర్య. తర్వాత పౌలు తెస్సలోనికి సంఘానికి పత్రిక రాస్తా అనేక సంగతులను గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటో అనభిషక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటివి, ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి వాళ్ళకని ఆయన మాట్లాడతా. తెస్సలోనికి సంఘానికి రాయబడిన 1వ అధ్యాయం 1-8 వచనాలలో ఆయన అనేక సంగతులు రాసినాడు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, ఇది చాలా ప్రాముఖ్యం. 3వ వచనం ఆయన చెప్తాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ అనభిషక్తులు, మీ పరిచర్య ఎట్లుండాలా అని పౌలు బోధిస్తున్నాడు తెస్సలోనికి సంఘములో ఉన్నటువంటి పరిచారకులకు అందరికీనంటే, మీరు పరిశుద్ధులై ఉండాలా, మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలా. పరిశుద్ధులయ్యుండుట అంటే అర్థమేమి, అది కూడా ఆయనే చెప్తున్నాడు, జారత్వము నుండి దూరంగా ఉండండి, కామాతురత నుండి దూరంగా ఉండండి, శరీరేచ్ఛల నుండి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ యొక్క ప్రవర్తనను, ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. ఇది అనభిషక్తులు చేయవలసినటువంటి పని. మేమేం యాజకులం కాదులే, అదే వాళ్ళ బాధ్యత కదా, మనమేదో ఆదివారం పోయి ప్రార్థన చేసుకొని వచ్చేవాళ్ళం కాదు. యునో యూ గాడ్ రెస్ట్ ఇన్ యూ, గాడ్ డ్వెల్స్ ఇన్ యూ, దేవుడు మీలో వసించుచున్నాడు. అనభిషక్తులుగా మీరు చేయాల్సిన బాధ్యతలు, మీ పరిచర్యలు అనేకానేకములు, వాటన్నిటిను సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మీలో ఉంది. దీనితో పాటుగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై మెలగాల అని పౌలు అంటున్నాడు.
అదే భాగములో తెస్సలోనిక సంఘానికి మొదటి పత్రిక 4:9 ఆయన ఏమంటున్నాడనంటే, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే ఏ నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియ యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీ ప్రేమయందు మీరు ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరలజోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచుంది. దిస్ ఈజ్ ఎ వార్నింగ్. నేను హెచ్చరించుచున్నాను ఏమని, సంఘము వెలుపట ఉన్న వారితో మర్యాదగా నడుచుకోండి. అనభిషక్తులు మీరు చేయాల్సిన పనేమిటిది అనంటే, సంఘం వెలుపట ఉన్నవారితో మర్యాదగా నడుచుకోండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై మెలగండి, మీ పనులను మీరే చేసుకోండి. ఇవి పౌలు అనభిషక్తులకు నేర్పించినటువంటి కొన్ని సంగతులు. సీ, దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ టు బీ డన్ బై ద లేటీ ఇన్ ద చర్చ్. సంఘ పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సంఘ పోషణ, యాజక పోషణ, ఇవన్నీ కూడా అనభిషక్తుల యొక్క బాధ్యత. సంఘ పెద్దలుగా సంఘాన్ని సక్రమంగా నడిపించుటలో మీరు మీకుండవలసినటువంటి బాధ్యతలు ఇవి. మీరు పరిశుద్ధతను కాపాడుకోవాలా, మీరు సంఘం వెలుపట ఉన్నవారితో మర్యాదగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మీరు చేయాలన్నది పౌలు యొక్క ఒక ఉద్దేశం. సంఘం వెలుపట ఉన్నవారికి ఇది చాలా గొప్ప సంగతి. వాళ్ళతో ప్రేమగా నడుచుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అనభిషక్తుల పరిచర్య గొప్పది. యాజకుడు, ఏ పాస్టర్, ఎన్ ఆర్డైన్డ్ మినిస్టర్ విల్ వర్క్ ఇన్ ద చర్చ్ అండ్ ఇట్ ఈస్ యూ ది అనార్డైన్డ్ పీపుల్ ఆర్ ద లేటీ ఈజ్ ద పీపుల్ హూ హ్యాస్ టు వర్క్ అవుట్ సైడ్ ద చర్చ్. కాబట్టి ఈ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించాలా. మీ పొరుగు వారి ఎడల ప్రేమ గలవారై మీరు మెలగండి అని యేసు స్వామి ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఒక సంగతి అడుగుతున్నాడు. నిత్య జీవానికి వారసుని కావటానికి నేనేం చేయాలా? అప్పుడు యేసు స్వామి అడిగాడు, ధర్మశాస్త్రంలో ఏముంది? లూకా సువార్త 10:25-37 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మీరు ఏమని రాయబడింది ధర్మశాస్త్రంలో అంటే, మీ దేవుణ్ణి మీరు ప్రేమించి ఆరాధించండి, తర్వాత మీ పొరుగువాడిని ప్రేమించండి. నిన్ను వలే నీ పొరుగువాడిని, నిన్ను నీవెట్లా ప్రేమిస్తావో నీ పొరుగువాడిని కూడా అట్లనే ప్రేమించు అని రాయబడి ఉంది. సరే, అప్పుడు వీడు తెలివిగా యేసు స్వామిని శోధించడానికి, నిజంగా తెలుసుకోవటానికి కాదు, యేసును శోధించడానికి మాట్లాడిన మాటలు ఏంటివి అని అంటే, నా పొరుగువాడెవడు అని అడిగితే, అప్పుడు యేసు స్వామి ఒక ఉపమానం చెప్తున్నాడు. మంచి సమరయుని యొక్క ఉపమానం. ఒక బాటసారి ప్రయాణమైపోతున్నాడు, దొంగలు ఆయనను కొట్టి పడేసినారు. ఆ దారిగా ఒక యాజకుడు వచ్చినాడు, చూసి గాయాలతో ఉన్నవాడిని చూసి కూడా పక్కకు తొలగిపోయినాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వచ్చినాడు, అతడు కూడా ఆయనను చూసి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఒక సమరయుడు వచ్చినాడు, సమరయులు వెలివేయబడినటువంటి వారు, అంటరానివారుగా ఎంచబడినటువంటి వారు. అటువంటి సమరయుడు నిలబడి అతన్ని తీసుకొని పోయి పూటకూలవాని ఇంట చేర్చి వాని గాయాలు కట్టి ఆ పూటకూలవానికి డబ్బిచ్చి అది జాగ్రత్తగా, సో ఇప్పుడు చెప్పు ఎవరు పొరుగువాడు, ఎవడైతే ఈ గాయపడిన వాని ఎడల జాలి పడినాడో అతడే పొరుగువాడు. సో హ్యావ్ కన్సర్న్ అండ్ కంపాషన్ టువర్డ్స్ యువర్ ఫెలో బీయింగ్స్. ఇది మీరు చేయాల్సిన పని. సంఘములో మీ బాధ్యత గొప్పది. ఒకరి ఎడల ఒకరు జాగరూకత గలవారై ప్రేమ గలవారై మెలిగి, ఒకరి ఎడల ఒకరు జాలి గలవారై మెలిగి, సంఘము క్షేమముగా అభివృద్ధి చెందటానికి మీరందరూ ఇప్పుడు సంఘములో సెక్రటరీలని, ట్రెజరర్లని, సంఘ పెద్దలని, ఇంకా కమ్యూనిటీ హాల్ మేనేజర్లని, ఎన్నెన్నో ప్రాపర్టీ బోర్డ్స్ సెక్రటరీలని, ప్రాపర్టీస్ ఇన్ఛార్జ్లు, ఇట్లా ఎన్నెన్నో, ఆల్ దీస్ ఆర్ లేటీ. వీరందరూ కూడా అనభిషక్తులు. మీరంతా అనభిషక్తులుగా దేవుడు మీకు ఇచ్చిన ఈ యాజకుని కంటే,
ఈ అనభిషక్తుల పరిచర్య చాలా పెద్దది. మీరు చేయాల్సినటువంటి పరిచర్య చాలా పెద్దది. దేవుడు మీకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా మీరు నిర్వర్తించి కొనసాగించాల. దాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత మీది. ఇది అనభిషక్తుల ఆదివారాన ధ్యానం చేయదగినటువంటి వాక్యం. అనభిషక్తులు ఈ పరిచర్యను విడిచిపెట్టి ఈ ఎలక్షన్ల కోసం కొట్లాడుకొని సంఘాల్లో గ్రూపులుగా విడిపోయి ఒకరంటే ఒకరు ఓడ్చలేకుండా కొట్లాడుకొని ఏమైపోతుంది ఇది? ప్రజల యొక్క ఇష్టాన్ని తెలుసుకోవటం కోసమే ఎలక్షన్ కానీ ఈ రాజకీయాలలోనికి పోవటానికి కాదు. అనభిషక్తులుగా దేవుడు మీకు ఇచ్చిన పాత్ర బాధ్యత చాలా గొప్ప. దాన్ని నిర్వర్తిస్తూ దేవుని దీవెనలు మీరు సదాకాలం పొందటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మిమ్మల్ని అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. దయగల దేవ, వాక్యం కొరకు స్తోత్రం. విరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి గొప్ప మేలు దీవెనలు దయచేయండి. అనారోగ్యంతో బాధపడే వారందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం క్షేమం దయచేయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, బీపీ, షుగరు, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు తో బాధపడుచున్న బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి పరిపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. దేవ, మరొకసారి నీ వాక్యం మేము ధ్యానించినంత వరకు మెండైనని దీవెనలు మా అందరికీ మీరు దయచేయమని యేసునామను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రీక దేవుని దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడైనను గాక. ఆమెన్.